గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మిత్రులారా, ప్రాతకాలానికి స్వాగతం, సుస్వాగతం. మన పామూరు టీం ఈరోజు అమ్మవారి జ్ఞాన ప్రసవ నామని వచ్చారు, ధ్యానం చేపిస్తారు. మన టీం పేరు లాహిరి లాహిరి. చక్కగా మన పడవలో కూర్చుంటే ఆధ్యాత్మిక సాగరం లేక నడిపిస్తారు మేడం, ఈ జన్మని శక్తార్థం చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ మేడం, మీకు స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం మా పామూరు టీం తరఫున. మరి స్పెషల్ థ్యాంక్ యూ. ఓకే ఓకే ఓకే, అందరికి నమస్కారం సార్. ముందుగా మన బ్రహ్మర్షి పితామహ శ్రీజీ గారికి ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ లో పాల్గొన్న మాస్టర్స్ అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికి స్వతంత్ర శుభాకాంక్షలు సార్. మీకు కూడా మేడం నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా వాయిస్ బాగా వినిపిస్తుంది కదా అమ్మా? వినపడుతుంది మేడం, వినపడుతుంది. నేను అందరు ముందు నేను చెప్పేది కొంచెం నేను చెప్పేది ఇంట్రొడక్షన్ చెప్తానమ్మా, నేనేం చెప్తాను అనేది. మీతోటి రెయిన్బో బ్రిడ్జ్ టెక్నిక్ ఫండమెంటల్స్ చేపించుదాం అనుకుంటున్నాను మేడం. ఓకే, అందరూ ముందు స్థిర సుఖ ఆసనంలో కూర్చోవాలి. కుర్చీలో అయితే కాళ్ళు క్రింద పెట్టుకొని లెఫ్ట్ బాసి పెట్టేసుకుని కానీ అలా కూర్చోవచ్చు. ఎందుకంటే మనం చేసే టెక్నిక్ ద్వారా వచ్చే ఎనర్జీ భూమికి అందించబడుతుంది, అందుకని కాళ్ళు కింద పెట్టుకొని కూర్చోండి ఈ గంట సేపు, లేకపోతే బాసి పెట్టేసుకుని కానీ కూర్చోండి. అలాగా ముందు ఇది రెయిన్బో టెక్నిక్ అంటే దీన్ని జ్వాలాకుల్ మహర్షి గారు ఏంటో మీద వస్తుంది మేడం, మేము చూసుకుంటాం మేడం. ఓకే ఓకే, అది నాకు వస్తుంటే అడుగుతున్నాను. దీన్ని జ్వాలాకుల్ మహర్షి గారు ద్వారా అందించబడిందమ్మా ఈ టెక్నిక్. నేను కాటం మురళీమోహన్ గారి ద్వారా నేర్చుకున్నాను అనమాట దీన్ని. ఈ టెక్నిక్ నేర్చుకున్నాము 4 మంత్స్. అది ఫస్ట్ మనకి మనకి ఆ సహస్రారం పైన 6 అంగుళాల పైన సోల్ స్టార్ చక్ర అనేది ఉంటుంది. అక్కడ నుండి దీన్ని సెంట్రల్ ఛానల్ అంటాం, అంటే మన వెన్నెముక నుండి మన 7 చక్రాస్ ఉంటాయి కదమ్మా, వాటి ద్వారా మన కింద కాళ్ళ క్రింద భాగంలో ఎర్త్ స్టార్ చక్ర అని ఒక 6 అంగుళాల క్రింద ఉంటుంది. ఈ పైనుండి మనం తీసుకునే ఆ ఎనర్జీ ఈ మన ఈ చక్రాస్ ద్వారా ఆ సోల్ ఎర్త్ స్టార్ చక్ర ద్వారా భూమికి అందించబడుతుంది అన్నమాట. ఇప్పుడున్న ఈ సోల్ స్టార్ చక్రాన్ని మనం ఊహించుకోవాలి. పైన 6 అంగుళాల ఎత్తులో సోల్ స్టార్ చక్ర ఉందని మనం ఊహించుకోవాలి. ఆ ధ్యానంలో కూర్చుందాం. ఓకేనమ్మా, నేను చెప్పేదాన్ని మీరు లోపల అనుకుంటూ ఉండండి. ఓకే మేడం? ఓకే మేడం, ఓకే ఓకే. అందరు ఇంకా ధ్యానంలో కూర్చు. అందరు కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి. తల పైభాగాన 6 అంగుళాల ఎత్తులో సోల్ స్టార్ చక్ర అనేది ఉంటుంది, అది తెల్లటి కాంతితో మెరుస్తూ ఉంటుంది. అక్కడి నుండి మనం ఇప్పుడు నేను చెప్పే సోల్ మంత్రాన్ని అనుకుందాం. నేను ఆత్మను అని అందరూ అనుకోండి. నేను ఆత్మను అని అనుకోగానే ఆ సోల్ స్టార్ చక్ర ఒకసారి బ్లింక్ అవుతూ రెయిన్బో కలర్స్ తోటి బ్లింక్ అవుతూ అది మన సహస్రారం నుండి మన అన్ని చక్రాస్ ద్వారా మన కిందన ఎర్త్ స్టార్ చక్ర ద్వారా భూమికి ఎనర్జీని అందించబడుతుంది.
ఆ కాంతి మన్నకుండా భూమి వైపుకి వెళ్తుంది. దాన్ని విజువలైజ్ చేయండి. తరువాత నేను దైవిక కాంతిని అనుకోండి. ఆ దైవిక కాంతిని అనగానే ఆ సూర్యుడి చక్రం నుండి మన వైపుకి తెల్లటి కాంతి మన ద్వారా మన సెంట్రల్ ఛానల్ ద్వారా భూమి వైపుకి అందించబడుతుంది. నేను దైవిక ప్రేమను అలా అనుకోగానే మన సోల్ స్టార్ చక్రం నుండి పింక్ కలర్ కాంతి, గులాబీ రంగు కాంతి అంతటా మనం వ్యాపిస్తూ భూమి వైపుకి వెళ్తుంది. దాన్ని విజువలైజ్ చేయండి. నేను దైవిక సంకల్పాన్ని అని అనుకోగానే మన సోల్ స్టార్ చక్రం నుండి వైలెట్ కలర్ కాంతి, తెలుపు, ఎరుపు, పసుపు రంగు కాంతులు మన సెంట్రల్ ఛానల్ ద్వారా భూమికి అందించబడతాయి. అలాగా విజువలైజ్ చేయండి.
అది విజువలైజ్ చేస్తూ ధ్యాన స్థితిలో ఉండండి. నేను నా ఆత్మచే రూపొందించబడిన స్థిర రూప కల్పన అని అనుకోగానే ఆ పైన సెంట్రల్ ఛానల్ నుండి ఆ ఇంద్రధనస్సు కలర్స్ అన్ని మన ద్వారా భూమికి అందించబడతాయి. ఆ తర్వాత మనం ఒక గ్రూప్ ఆఫ్ మాస్టర్స్ తోటి కనెక్ట్ కావాలి. వాళ్ళు హాస్టల్ మాస్టర్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మనకన్నా జ్ఞానంలో ఉన్నత స్థితిలో ఉన్న మాస్టర్స్తో కానీ మనం కనెక్ట్ అవ్వచ్చు. మన సోల్ స్టార్ చక్ర ద్వారా మనకి ఎవరితో అయితే మనం కనెక్ట్ అవ్వాలనుకుంటున్నామో అలా ఒక ఐదుగురు మాస్టర్స్ తోటి వాళ్ళ సోల్ స్టార్ చక్రాస్తో మనం కనెక్ట్ అవ్వాలి. అది ఎలాగంటే మన సోల్ స్టార్ చక్రా నుండి వాళ్ళ సోల్ స్టార్ చక్రాకి కనెక్షన్. అలా ఐదుగురితోటి మనం రౌండ్గా కనెక్ట్ అవుదాం. అది మీ ఇష్టమైన మాస్టర్స్తో, హాస్టల్ మాస్టర్స్తో కానీ లేకపోతే మనకన్నా ఉన్నత స్థితిలో ఉన్న మాస్టర్స్తో కానీ కనెక్ట్ అయినప్పుడు వాళ్ళ నుండి జ్ఞానాన్ని మనం అందుకుంటాం. అక్కడ నుండి ఇంకా హై ఆ పైన ఉన్నత స్థితిలో ఉన్న మాస్టర్స్కి ఈ ఐదుగురి నుండి దానికి కనెక్ట్ అవుతాం. అలా ఒక 5 మినిట్స్ ధ్యాన స్థితిలో ఉన్నాయి.
అలాగే మన సోల్ స్టార్ చక్రాన్ని అది సోల్ స్టార్ చక్ర బ్లింక్ అవుతూ కాంతివంతంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ సోల్ స్టార్ చక్ర మన ఎదర భాగానికి వచ్చి మన ఆజ్ఞా చక్రం వైపుకి ప్రయాణం చేస్తూ మన ఆజ్ఞా చక్రం లోపలికి మన మన మొహము ఎదర భాగానికి వచ్చి అక్కడ నుండి మన ఆజ్ఞా చక్రం లోపలికి ప్రయాణిస్తుంది. ప్రయాణిస్తూ ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేట్ చేస్తున్నట్లుగా విజువలైజ్ చేయండి. ఒక త్రికోణం టైప్ లో ఆ పైనుండి మన ఎదర భాగానికి వచ్చి అక్కడ నుండి మన లోపలికి మన లోపల ఉన్న ఆజ్ఞా చక్రం దగ్గరికి ప్రయాణం చేస్తూ ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేస్తూ అక్కడ నుండి మళ్ళీ మన సహస్రారం ద్వారా మళ్ళీ తన ప్లేస్ కి పైన ఉన్న 6 అంగుళాల ఎత్తులో ఉన్న సోల్ స్టార్ చక్రాలకి ఆ కాంతి వెళ్ళిపోతుంది. దీన్ని ఒక 5 టైమ్స్ విజువలైజ్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి ఆ సోల్ స్టార్ చక్రా నుండి మనం మొహం ఎదర భాగానికి ప్రయాణించి అక్కడ నుండి మన ఆజ్ఞా చక్రం లోపలికి ప్రయాణిస్తూ ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. అక్కడ నుండి మళ్ళీ నిలువుగా మన సహస్రారంలో నుండి 6 అడుగుల పైభాగాన ఉన్న సోల్ స్టార్ చక్రాల్లోకి వెళ్ళిపోతుంది ఆ కాంతి. అలాగే 5 టైమ్స్ విజువలైజ్ చేసుకోండి. మీకు మీరు సోల్ స్టార్ చక్ర నుండి మనం మొహం ఎదర భాగానికి వచ్చి కాంతి అక్కడ నుండి మన ఆజ్ఞా చక్రంలోకి ప్రయాణించి ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేట్ చేస్తూ మళ్ళీ సహస్రారం ద్వారా సోల్ స్టార్ చక్రాలోకి వెళుతుంది. అది ఒక డైమండ్ షేప్ లో ఒక త్రికోణాకారంలో జరుగుతుంది అన్నమాట ఆ ప్రాసెస్. ఇలాగ మీరు ఇంకొక 3 టైమ్స్ విజువలైజ్ చేయండి. మన సోల్ స్టార్ చక్రా నుండి ఆ కాంతి మన మొహం ఎదుర భాగానికి వచ్చి అక్కడ నుండి మన ఆజ్ఞా చక్రంలోకి ప్రయాణించి ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేట్ చేస్తూ ఇక్కడ నుండి మళ్ళీ సోల్ స్టార్ చక్ర వైపు ఆజ్ఞా సహస్రారం ద్వారా సోల్ స్టార్ చక్ర వైపు వెళ్ళిపోతుంది. మళ్ళా సోల్ స్టార్ చక్రా నుండి కాంతి మన మొహం ఎదుర భాగానికి వచ్చి అక్కడ నుండి మన ఆజ్ఞా చక్రంలోకి ప్రయాణించి ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేట్ చేస్తూ అక్కడ నుండి మళ్ళీ సోల్ స్టార్ చక్రాలోకి
సహస్రారం ద్వారా సోల్ స్టార్ చక్రాల్లోకి వెళ్ళిపోతుంది. అలాగా కొద్దిసేపు ధ్యాన స్థితిలో ఉండండి. ఆ తర్వాత ఇలా అనుకోండి,
నా ఆత్మచే సృష్టించబడిన ఆధ్యాత్మిక వైరల్యను ఆహ్వానిస్తున్నాను అని అనుకోగాని మన తల పైభాగం నుండి తెల్లటి కాంతి తెల్లటి మేఘం లాగా సుడులు తిరుగుతూ ఆ కాంతి మేఘం మన సెంట్రల్ ఛానల్ ద్వారా మన ఆరాన్ని క్లీన్ చేస్తూ భూమిలోకి ప్రయాణిస్తుంది. కింద 30 అడుగులలోకి వెళ్ళిపోతుంది. అక్కడ దాన్ని వదిలిపెట్టేయండి. అలా ఒకదాని వెంట ఒకటి ఆ ఆధ్యాత్మిక వైరల్ విండ్ మన ద్వారా మన ఆరాన్ని క్లీన్ చేస్తూ భూమిలోకి వెళుతున్నట్టుగా విజువలైజ్ చేయండి. ఒకదాని వెంట ఒకటి మన అంతా శుభ్రపరచబడుతుంది. ఆ తెల్లటి కాంతి గుండ్రంగా సుడు తిరుగుతుంది. ఆకాశం నుండి మన వైపుకు ప్రయాణిస్తూ మన సహస్రారం ద్వారా మన శరీరం మన ఆరా మొత్తాన్ని క్లీన్ చేస్తూ అది కిందికి భూమి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఒకదాని వెంట ఒకటి వస్తున్నట్టుగా విజువలైజ్ చేయండి. ఆ వైరల్ విండ్ మన ద్వారా మన ఆరాన్ని క్లీన్ చేస్తూ స్టార్ చక్రాన్ని ద్వారా ఇంకా కింద భూమి లోపలికి ఇంకా 30 అడుగుల లోతుకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకదాని వెంట ఒకటి వస్తూ మన ఆరాన్ని క్లీన్ చేస్తూ భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా విజువలైజ్ చేస్తూ ధ్యాన స్థితిలో ఉండండి. తెల్లటి కాంతి సుడులు తిరుగుతూ మన సెంట్రల్ ఛానల్ ద్వారా మన ఆరాన్ని మొత్తాన్ని క్లీన్ చేస్తూ భూమి వైపుకు ప్రయాణం చేస్తూ భూమి లోపలికి వెళ్ళిపోతుంది.
महर्षि गारिकी अलागे मन हॉस्टल मास्टर्स की फिजिकल मास्टर्स की मन मन ग्रूप की కరెక్ట్ అయిన మాస్టర్స్ కి మనం కృతజ్ఞత అలాగే ధ్యాన స్థితిలో కొనసాగుతాం.
ప్రతి రోజు మనం ఈ సోల్ మంత్రాన్ని అనుకుంటూ ఉండాలి. నేను ఆత్మను అని అనుకోగానే ఆ సోల్ స్టార్ చక్ర నుండి ఆ ఇంద్రధనుస్సు కాంతులన్నీ మన సెంట్రల్ ఛానల్ ద్వారా కింద ఉన్న మన ఎర్త్ స్టార్ చక్ర ద్వారా భూమికి అందించబడుతుంది. అలాగే నేను దైవిక కాంతిని అనుకోగానే సోల్ స్టార్ చక్ర నుండి మెరుస్తూ తెల్లని కాంతి మన సెంట్రల్ ఛానల్ ద్వారా భూమికి అందించబడుతుంది. అలాగే నేను దైవిక ప్రేమను అనుకోగానే సోల్ స్టార్ చక్ర నుండి పింక్ కలర్ కాంతి అది మన సెంట్రల్ ఛానల్ ద్వారా భూమికి అందించబడుతుంది. నేను దైవిక సంకల్పాన్ని అనుకోగానే ఆ సోల్ స్టార్ చక్ర నుండి వైలెట్ కలర్ కాంతి వైట్ ఎల్లో రెడ్ ఈ కాంతులు మన సెంట్రల్ ఛానల్ ద్వారా మన సహస్రారం నుండి మన సెంట్రల్ ఛానల్ ద్వారా ఆ కాంతులన్నీ ఒకదాని వెంట ఒకటి వస్తూ మన ఎర్త్ స్టార్ చక్ర ద్వారా భూమిలోకి వెళుతూ ఉంటాయి. అలాగే నేను నాచే సృష్టించబడిన స్థిర రూప కల్పనని అని అనుకోగానే అన్ని రెయిన్బో కాంతులన్నీ మన ద్వారా భూమికి అందించబడతాయి. ఇలాగ ప్రతిరోజు మనం చేసుకుంటూ ఉంటే మనం ఆ శక్తిని భూమికి అందించిన వాళ్ళం అవుతాం. ఇవన్నీ ప్రతిరోజు చేసుకోవాలి. కానీ ఒకటి మాత్రం మారుతూ ఉంటుంది, మన చక్రాసుని యాక్టివేట్ చేసుకునేది మాత్రం. ఇది కొంతకాలం ప్రాక్టీస్ చేసిన తర్వాత వేరే దానిలోకి వేరే స్టెప్లోకి వెళ్ళి రాకే ఇంకొక 10 నిమిషాలు ధ్యాన స్థితిలో ఉండండి.
ఓకే మాస్టర్స్ అందరు నిదానంగా చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి ఒక 5 సెకండ్స్ 5 4 3 2 1 0 నిదానంగా చేతులు తీస్తూ చేతులు చూసుకుంటూ కళ్ళు తెరవండమ్మా ఒకసారి మనకి ధ్యానాన్ని అందించిన మన గురువు గారైన సుభాష్ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ క్లాప్స్ కొట్టుకుందాం. ఇక్కడికి వచ్చేసిన మాస్టర్స్ అందరికి, ఈ ప్రక్రియను అందించిన జ్వాలాకుల మహర్షి గారికి, నాకు అందించబడిన కాటం మురళి మోహన్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మేడం ఇవి నాకు కనిపిస్తున్నారమ్మా, దీన్ని ఎలా మళ్ళీ మామూలుగా మీరు కనిపించాలంటే ఎలా? ఓకే మేడం, ఇప్పుడు మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం, మీరు మళ్ళీ అన్మ్యూట్. ఇప్పుడు అందరు మాట్లాడతారు మేడం, సార్ వాళ్ళు వీడియో ఓపెన్ చేసుకోండి, మాస్టర్స్ అందరు వీడియోలు ఓపెన్ చేసుకోండి. మేడం చేయించిన ధ్యానం ఎలా ఉందో ఒకసారి ఒక్కొక్కరుగా అందరు చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హలో మేడం, మేడం వీడియో ఓపెన్ చేసుకోండి మేడం. మేడం మీ అనుభవాలు ఒక అరగంట చెప్పండి మేడం, ధ్యానానికి ముందు ధ్యానానికి తర్వాత. ఇప్పుడు అందరికీ ఎట్లా ఉందో చెప్పమనండి మాస్టర్స్, ఎవరైనా చెప్పండి మీరు ఈ గంట ధ్యానంలో ఎలాంటి, మేడం చేయించిన ధ్యానంలో ఎలాంటి అనుభూతిని పొందారో చెప్పండి, అడ్మిట్ చేసుకొని మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేయొచ్చు మాట్లాడాలనుకునే వాళ్ళు. హలో మేడం, చెప్పండి. ముందు సుభాష్ పత్రిజీ గారికి మీకు శతకోటి కోటి నమస్కారాలమ్మా, అలాగే పాలమూరు సభ్యులకి చాలా చాలా వందనాలు. ఎందుకనంటే నేను నిన్నే చూశాను, ఇప్పటిదాకా ఎంత మంచి టైం అంతా మిస్ చేసుకున్నానని బాధపడుతున్నాను. చాలా బాగుంది మేడం ఈ సెషను. అదే నేను 5 గురువుల్ని నేను ఆహ్వానించుకున్నాను, తర్వాత చాలా కాంతి నాలో ప్రవేశించింది. ముందు రంగులు అంత రాలేదు కానీ ఆ తర్వాత ఈ కాంతి ప్రసరించడం, నా ఆరా అంత రావడం, ఆ కిందకి వెళ్ళడం, అవన్నీ కూడా నేను చూసుకున్నాను మేడం. చాలా చాలా బాగుంది. ఈ జ్వాలాకుల్ మహర్షి గురించి నేను ఒక బుక్ లో చదివానమ్మా, ఒక్క నిమిషం చెప్పమంటారా? చెప్పండి. మన జవహర్ లాల్ నెహ్రూ గారి తల్లికి చాలా రోజులు బిడ్డలు లేరటండి. ఈ బిడ్డలు లేకపోతే ఆవిడ గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ ఉంటే జ్వాలాకుల మహర్షి వచ్చి వారికి బిడ్డ కింద జన్మించి మనకు కావలసిన పనులు, ఈ భారతదేశానికి కావలసిన ఆ శక్తిని ఇచ్చిన తర్వాత, బాడీ వేకేట్ చేసిన తర్వాత మళ్ళా జ్వాలాకుల మహర్షి కింద మారారు అని తెలిసింది. మరియు వీరే కృపాచార్యుల కింద జన్మించారు భారత మహాభారత యుద్ధంలో అని నేను చదివాను మేడం. అప్పటి నుంచి ఆ మహర్షి అంటే ఎందుకో చెప్పలేని అభిమానం. ఇది మీ ద్వారా ఈ విద్య మాకు అవగతం అయింది, మీకు చాలా చాలా ధన్యవాదాలు మేడం. చాలా బాగుంది మేడం. ఓకే మేడం, ఓకే. లేదు ఎలాగో చెప్పండి అమ్మా, మీ వీడియో కని రావట్లేదు. రావటం లేదా? నేను కనపడుతున్నాను మేడం ఇక్కడ, అంటే అందరూ పార్టిసిపెంట్స్ లైన్ గా కనిపిస్తున్నారు, దాన్ని మార్చాలంటే ఎలాగమ్మా? మేడం మాట్లాడే వాళ్ళే కనపడతారు మేడం, మేడం కనపడుతుంది మాకు. మేడం 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 ఒక మాట చెప్తా అమ్మా, నేను చెప్తాను, వినండి.
మేడం బాల ప్రసన్నమ్మ గారు, ఇట్లా ఇట్లా క్లిక్ చేయండి అమ్మమ్మ, ఓవర్ అట్లా చేస్తానండి సెల్ ని. అన్నది ఇట్లానండి, ఇట్లా అనండి, ఇట్లా అందరు ఎవరు మాట్లాడుతున్నారు, చేతితో ఇట్లా అనండి దాన్ని సెల్ ని సైడ్ కి ఇట్లా అంతా అంటా ఉంటే కనబడుతుంది. ఇప్పుడు ఆ మేడం వీడియో ఆన్ చేసుకున్నారు సార్? చేశాను మేడం, చేశాను చేశాను. మరి ఇట్లంటే చేస్తా మీరు, స్క్రీన్ కనిపిస్తా ఉంటుంది నాన్న. అంటే ఒట్టి స్క్రీన్ కనిపించట్లేదు నాకు. నేను మేడం గారు ఆ స్క్రీన్ మీద టచ్ చేయండి, స్క్రీన్ మీద టచ్ చేసిన తర్వాత ఈ చేత్తో ఇట్లానండి, ఎడం పక్కనండి, మీ ఎడం పక్కకి ఇట్లా అంటే అందరూ సైడ్ కి చాలా మంది కనిపిస్తాం అన్నమాట. మేడం కూడా కనపడుతుంది మేడం, మీకు మరి రావట్లేదు? ఎందుకు వస్తుంది, వస్తుంది ఇట్లా అంటే చాలు చేత్ అంటే మాకు మనకు కనపడుతుంది సార్. అవునండి మేడం, మీ స్క్రీన్ ని ఇట్లా అనండి మన చేత్. ఓకే మీరు మీరు కనిపిస్తున్నారమ్మా? అందరూ కనపడుతున్నారు. ఇందాక మాట్లాడే మేడం ఎవరండి? నా పేరు శేషలక్ష్మి మేడం, నేను సికింద్రాబాద్ లో ఉంటాను. ఓకే అంటే ఇక్కడ మీరు కనిపించట్లేదని అడిగాను. ఓకే మేడం, అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తర్వాత మీరు మీరు అందరూ కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు అందిస్తున్నారు, వేల వేల కోటి కోటి ధన్యవాదాలమ్మా, చాలా సంతోషం. నేను చెప్పిన దాన్ని మీకు తర్వాత నేను అది వాళ్ళకి నేను పంపిస్తాను వాట్సాప్ ద్వారా, అది రోజు ప్రతిరోజు చేసుకోండి మేడం. అలాగే మేడం, అలాగే మేడం. అది వీడియో పెడతాం మేడం, మీది యూట్యూబ్ లో పెడతామా, మీకు కూడా పంపిస్తాం మేడం. సరే సరే మేడం, సరే థ్యాంక్ యూ మేడం. మీ లింక్ షేర్ చేయండి మేడం మీకు తెలిసిన వాళ్ళకి. అలాగే అలాగే మేడం, అలాగే థ్యాంక్ యూ మేడం. ఇంకెవరైనా మాట్లాడండి మేడం, ఇంకెవరైనా. ఎలా ఉంది ఈ ధ్యానం? మీ అనుభూతిని అందరితో షేర్ చేసుకోండి. ఫీల్ అవ్వగలిగారా అందరూ? రాధాకృష్ణ గారు మాట్లాడండి, రాధాకృష్ణ గారు మాట్లాడండి, మాట్లాడయ్యా. హలో హలో రాధాకృష్ణ గారు, మాట్లాడు మాట్లాడండి. నమస్తే మేడం, బాగుంది మేడం, అద్భుతంగా ఉంది, థ్యాంక్ యూ మేడం. ఇంకెవరైనా ఇది ధ్యానం ఎలా ఫీల్ అయ్యారు మేడం కందరు చెప్పండి. మీకు ఎలా ఉందమ్మా చెప్పండి మేడం. ఈ ధ్యానం ఎవరు చేయించలేదు, మీరు చేయించారు చెప్పండి మేడం. లాస్ట్ లో మళ్ళీ ఇంకెవరైనా మాట్లాడతారు, మీ అనుభవ మీ అనుభవాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడతారు. ఓకే ఓకే, నేను ధ్యానంలోకి 2006 వచ్చానమ్మా. మా ఊర్లో క్లాస్ వంశీ గారి క్లాస్ పెట్టించారు, పెట్టించినప్పుడు అక్కడ మెడిటేషన్ జరుగుతుందంట అని మా పక్క ఆమె పిలిస్తే వెళ్ళాను అనమాట. నేను వెళ్ళేటప్పటికి అక్కడ క్లాస్ అయిపోయింది, కానీ కొత్తగా మళ్ళీ వచ్చిన వాళ్ళకి ధ్యానం నేర్పించారు వాళ్ళు. ఒక 20 మినిట్స్ ధ్యానంలో కూర్చోబెట్టారు, నాకు ఆ ధ్యానం చాలా నచ్చింది. నేను ఆ 20 నిమిషాల్లోనే నేను ధ్యాన స్థితిని ఏంటో అనుభూతి పొందగలిగాను. అలా అది అక్కడ పుస్తకాలు అమ్ముతుంటే కొన్ని బుక్స్ కొనుక్కొని ఇంటికి వచ్చాను అనమాట.
ఆ బుక్స్ నచ్చింది, ధ్యానం నచ్చింది, నేను అప్పటి నుండి దీన్ని వదిలిపెట్టకుండా ఇలా ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను. అప్పుడు కూడా అండి, ఇప్పుడు మళ్ళీ నిన్ని క్లాసులు అప్పుడు ఉండేవి కాదు, 2006 ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉండేవి అనమాట. అలా నేను ధ్యానం, నాకు ధ్యాన పరిచయం ఆ ఉంశీ గారి ద్వారా జరిగింది. అప్పటి నుండి నాకు, నేను బుక్స్ చదువుకుంటే ఆ పుస్తకాలు కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. ఓ స్పిరిచువాలిటీ అంటే ఇదే అనే ఒక అవగాహన కలిగింది. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అలాగే ఆధ్యాత్మిక పుస్తకాలు కూడా బాగా చదవాలి. అలా చదువుతున్నప్పుడు మనలో ఒక అవగాహన కలిగి ఇంకా బాగా ధ్యాన స్థితుల్లోకి వెళ్ళగలుగుతాం. నేను అలా ఇప్పుడు బుక్స్ చదవటం, ధ్యానం చేయటం, అట్లా నేను ఫస్ట్ ఒక యోగి ఆత్మ కథ అన్న బుక్ చదివాను. దాని ద్వారా ఓ ఇవన్నీ నిజమేనా, ఇలాంటివన్నీ ఉంటాయా అనే ఒక అవగాహన కలిగి నేను ఇంకా సాధన బాగా చేశాను అనమాట. అట్లాగా మొదట్లో నేను మాంసాహారే, కానీ చాలా తక్కువగా తీసుకునేవాళ్ళం. అది కూడా నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో మొదటి రోజే దాన్ని నేను నోట్లో పెట్టుకుంటే నాకు వాంతి వచ్చే స్థితి వచ్చింది. నేను సాధన బాగా చేసేటప్పుడు నాకు ఒక నెల ఈలోపే నేను మానేయగలిగాను. ఎప్పుడైతే మానానో నేను ఇంకా అప్పటి నుండి నేను ఇంట్లో అనేది వండటం అనేది లేదనమాట. మా ఇంట్లో ఇంట్లో ఉన్న వస్తువులతో సహా సామాను, అంతకుముందు వాడిన సామాన్తో సహా మార్చేసాము. అలాగా ఇంకా మా ఇంటికి అలాంటివి ఏమి తీసుకురావటం అనేది లేదమ్మా. అట్లాగే నేను శాఖాహారిగా మారాను. ఆ 2006 ధ్యానంలోకి వచ్చాను. ఆ తర్వాత 2008 నాకు మా ఇంట్లో క్లాసులు పెట్టాలి అని అనిపించింది. క్లాస్ పెట్టినప్పుడు మా ఊర్లో వాళ్ళ, మా బజార్లో వాళ్ళందరినీ పిలిచి క్లాస్ పెట్టాను. రాజకుమారి మేడం వచ్చి క్లాస్ చెప్పారు. అలాగే దాన్ని నేను 40 కంటిన్యూ చేశాను. ఏదన్నా చేస్తే అలా డెడికేటెడ్గా చేస్తాను అనమాట. ఒకరోజు చేసి వదిలిపెట్టడం అట్లా కాకుండా అది అలా 2008 అలా జరిగింది. తర్వాత 2009 నేను యుఎస్ వెళ్ళాను అనమాట. అక్కడ మా అబ్బాయి ఉంటాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా స్పిరిచువల్ రియాలిటీ సిడీస్ తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి అక్కడ అందరికీ అవి, మా అబ్బాయి వాళ్ళ ఆఫీసులో వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి అందరికీ అక్కడ ఇంగ్లీష్ పాంప్లెట్స్ అవి తీసుకెళ్ళి అక్కడ అందరికీ ప్రచారం చేశాం. కొద్ది మందికి ధ్యానం నేర్పించాను. అట్లాగా అక్కడ నుండి వచ్చిన తర్వాత రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రాన్ని శంకుస్థాపనకు పత్రిసార్ వచ్చారు. అప్పుడే నేను ఆయనకి పరిచయం చేసుకుని అయ్యాను. ఆయనకి ఇలా యుఎస్ఏలు కూడా ప్రచారం చేసి వచ్చారు అని చెప్పారు అక్కడ వాళ్ళు. అలాగా నేను ఆ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం కన్స్ట్రక్షన్ అప్పుడు అక్కడ వర్క్ చేశాము. ఆ వర్క్ చేయటం ద్వారా నాలో ఎదుగుదల అనేది ఇంకా బాగా జరిగింది. ఎప్పుడైతే మనం వర్క్ చేస్తామో అప్పుడే మన ఎదుగుదల బాగుంటుంది. మనకు మనమే చేసుకుంటూ ఇంట్లో ఉంటే అంతవరకే ఉంటుంది, కానీ మనం స్పిరిచువల్గా ఎదగాలి అంటే మనకు తెలిసిన జ్ఞానాన్ని 10 అందించాలి, అందరికీ, మన చుట్టుపక్కల అందరికీ తెలియజేయాలి. అలాగా నాలో ఎందుకో తెలియదు, ముందు నుండి కూడా అది నాలో ఉండేది. ఎప్పుడు ఇవాళ నేర్చుకున్నానంటే ఇంకోళ్ళకి అది తెలియజెప్పాలి అని ఉండేది. ఈరోజు ఒక్క చదివాను అంటే మా ఫ్రెండ్స్ అందరూ సాయంత్రం ఇంటికి వచ్చేవారు. ఇవాళ ఏం చదివావు అని అడిగితే ఆ బుక్లో ఉన్న జ్ఞానాన్ని వాళ్ళకి చెప్పేదాన్ని. ఆ రోజు ఏం చదివానో అది అలాగ చెప్తూ ఉండేదాన్ని. అట్లాగే నాకు చెప్పటం అనేది అలవాటైంది అనమాట, ఇంకొకరికి చెప్పటం అనేది అలవాటైంది. అలా నేను క్లాసులు మా ఊర్లో అన్ని వైపులనా క్లాసులు పెట్టాను. ఒక మా ఇంటి దగ్గర ఒకటే కాకుండా ఊళ్ళో ఇంకా టెంపుల్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఏరియా వాళ్ళు ఒక్కొక్క చోటకు వస్తారు కదా, అలాగే క్లాసులు పెడుతూ వచ్చాను. ఆ క్లాసులు అప్పుడు ఆ క్రమంలో పత్రిస్తారు, మీ ఊర్లో అయిపోతే పక్క గ్రామాలు చేయండి అని చెప్పారు. మా ఊరంతా అన్ని వైపులను పెట్టిన తర్వాత నేను పక్క గ్రామాల్లో క్లాసులు పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. అలాగా గుడ్లవల్లేరు, అంగళూరు అలాగా పెట్టామా. ఆ తర్వాత నాకు మాది గుడివాడ రమణ మహర్షి ధ్యాన క్షేత్రం ఉంది, అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడ మౌన ధ్యానం కండక్ట్ చేస్తాము. ఆ మౌన ధ్యానం ప్రతి నెల 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఉంటుంది. అది నాకు ఒక 6 నన్ను కండక్ట్ చేయమని రాజకుమారి గారు అమెరికా వెళ్ళారు. అది నాకు ఒక అవకాశం అనమాట. ఆ అవకాశాన్ని నేను ఉపయోగించుకున్నాను. 6 నెలల్లో నేను అది
ఆ ప్రోగ్రామ్ మౌన ధ్యానం నేను కండక్ట్ చేయడం ద్వారా చేసే సమయంలోనే నాకు గుడ్లవల్లేరు మండలానికి సేవాదళ కన్వీనర్ గా నాకు నన్ను తీసుకున్నారు. ఎందుకంటే ఆ మండలంలో ఎక్కడ ధ్యానం లేని టైంలో నేను అక్కడ ధ్యాన ప్రచారం చేశానని. అలాగే ఎప్పుడు నేను వర్క్ కోసం ఎత్తుకుంటూ ఉంటానమ్మా, ఆ ఎత్తుకునే ఆ నాకు వర్క్ అంటే చాలా ఇష్టం. ఆ ఇప్పుడు ఎప్పుడైతే నాకు ఆ సేవాదళ కన్వీనర్ గా నాకు ఇచ్చారో నా వర్క్ ఏంటో నాకు అర్థమైంది. అంటే ఆ మండలంలో ఎక్కడ ధ్యానం లేదు. అప్పుడు ఇంకా ప్రతి ఒక్కొక్క ఊర్లోనూ 21 డేస్ క్లాసులు పెట్టుకుంటూ ముందు రోడ్డు పక్క ఊళ్ళన్నిటిలోనూ పెట్టాను. ఆ తర్వాత అలా ఒక 8 గ్రామాలు అలా చేశాను. ఒక 1 ఇయర్లో చేశాను. ఆ చేసిన తర్వాత పత్రి సార్ వస్తే ఇలా సేవాదళ పేరు మీద వర్క్ చేస్తున్నాను సార్ అని చెప్తే ఆయన ఇంకా భూమి మీద పిరమిడ్ ఒకటి రావాలి సార్ అక్కడ అని చెప్పాను. ఆ తర్వాత సార్కి చెప్పిన ఒక నెలలోపే కానూరు సుబ్రహ్మణ్యం గారని ఆయన 5 సెంట్ల స్థలం పిరమిడ్ నిర్మాణానికి ఇస్తామని చెప్పారు గుడ్లవల్లేరులో. అలా ఇప్పుడు ఎక్కడ 33/33 పిరమిడ్ నిర్మాణం చేస్తున్నామో పబ్లిక్ పిరమిడ్, ఆ మండలానికి ఆ మండలం మొత్తానికి ఒక పబ్లిక్ పిరమిడ్ నిర్మాణం జరుగుతోంది. అది కింద స్లాబ్ హాల్ వర్క్ అయిపోయింది, హాల్ పైన పిరమిడ్ నిర్మాణం అనమాట. అది ఇప్పుడు స్లాబ్ రెడీ అవుతోంది. అది అలాగా ఏదో ఓకేమో అట్లాంటి అలా అలా అప్పుడు ఆ పిరమిడ్ నిర్మాణంలో ఉన్నానమ్మా. ఆ పిరమిడ్ ఒక పిరమిడ్ ని మనం నిర్మిస్తున్నాము, మన ద్వారా జరిపించబడుతుంది అంటే మనలో ఎన్నో ఎన్నో మార్పుల్ని ఆ మాస్టర్స్ తీసుకొస్తారు. అవన్నిటినీ ఆ పిరమిడ్ నిర్మాణం ద్వారా నేను ఎంతో నేర్చుకుంటున్నాను. ఎన్నో మార్పులు నాలో జరిగినాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఇంకా అది అంతా మన కోసమే, అందరూ ఇదంతా ఇది ఏదో బయట వర్క్ చేస్తున్నాము అనుకుండా ఎప్పుడైతే ప్యూర్గా చేస్తామో అప్పుడు మనకి వర్క్ అందించబడుతున్నాం. మనకి ఏదైనా ఒక వర్క్ అందించబడింది అంటే దానికి మనకు ఒక అర్హత ఉంటేనే అది మనకి ఇస్తారు. ఒక పిరమిడ్ నిర్మాణం అంటే ఎంతో ఎంతో డెడికేటెడ్గా చేయాలి ఆ వర్క్ని. ఇప్పుడు అది అది జరుగుతుంది అనమాట. ఈ కరోనా మూలాన లేట్ అయింది, డొనేషన్స్ కలెక్ట్ చేయటం అది కొంచెం కష్టమైంది. బయటకు వెళ్ళే పరిస్థితులు కాదు కదా, అలా కష్టమైంది. అందుకని ఇప్పుడు పైన స్లాబ్ ఇప్పుడు వేస్తున్నాము. అది ఇప్పుడు నేను ఆ వర్క్లో ఉన్నానమ్మా. అది నా జీవితం, అది టూకీగా అనమాట నా లైఫ్. నేను ఎప్పుడు మొదటి ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో అప్పటి నుండినే నేను వర్క్ చేయటానికి మొదటి నుండినే నాకు తెలియకుండానే నేను దానిలోకి ఇన్వాల్వ్ అయిపోయాను. ధ్యానంలో ఉంటే క్లాసులు పెట్టమని వస్తూ ఉండేది, మా ఇంటి దగ్గర సెంటర్ పెట్టమని వస్తూ ఉంది ఒకసారి 2012లో. అంటే మనల్ని మనం ఒక క్లాసు పెడుతున్నాము అంటే మన చుట్టుపక్కల కొన్ని సోర్స్ అందుకు రెడీగా ఉన్నాయి అని అర్థం అంట. మనకు ధ్యానంలో ఒక క్లాస్ పెట్టమని వస్తుంది అంటే మన చుట్టుపక్కల కొన్ని సోర్స్ రెడీగా ఉండటం ద్వారా మనకి అలాగా మనకి మెసేజ్ అందుతుంది అని నాకు తర్వాత తెలిసింది. నేను అప్పుడు ప్రతి ఇంటింటికి వెళ్ళి పిలిచి మా ఇంటి దగ్గర క్లాస్ పెట్టాను. అప్పుడు వచ్చిన మాస్టర్స్ చాలా గ్రేట్ మాస్టర్స్గా అయ్యారనమాట మా ఊర్లో. అట్లా అక్కడ అప్పటి నుండి ఆ రోజున మొదటి రోజు ధ్యానంలో ఒక మేడంకి ఇక్కడ నుండినే ఆధ్యాత్మికత ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ విస్తరించబడుతుంది అని మెసేజ్ వచ్చింది. అది అలాగే ఇప్పుడు జరిగింది అనమాట. ఆ మండలం అంతా ఆ మండలంలో అన్ని గ్రామాలకి క్లాసులు పెట్టడం, అక్కడ ఒక పిరమిడ్ నిర్మాణం చేయటం, అవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు అక్కడ నుండినే. అది మేడం నా లైఫ్. అది ఓకే మేడం, ఇంకా ఇంకేమని చెప్తారా మేడం? ఓకే 10 నిమిషాలు టైం ఉంది మేడం. ఉంది ఉంది ఓకే. అలాగేనమ్మా, మనం ఇప్పుడు శాకాహారం గురించి అందరికీ తెలిసింది కదా. మనం శాకాహారం తీసుకోవటం జీవహింస మహాపాపం అని తెలుసుకుంటున్నాం కదా. అలాగే ప్రతి జీవిలోనూ మనం ఇప్పుడు తెలుసుకున్నాం ప్రతి జీవిలోనూ దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ ఏటిని హింసించకూడదు. మనకి కొంచెం బాధ కలిగితేనే మనం ఎంతో దుఃఖపడుతున్నాం కదా, మరి వాటిని చంపి తినటం ద్వారా అవి ఎంతో
వేదనను అనుభవిస్తూ అదే ఆ వేదనే ఆ పైలోకాల్లో ఆ పైన నల్లటి మేఘంగా ఏర్పడిందంట. దాని నుండి వచ్చినదే ఈ కరోనా వైరస్ అని చెప్తున్నారు కదా అందరు. అంటే మనకు తెలియ మనందరూ వీళ్ళందరూ ఎలా అలవాటు పడిపోయారంటే అదేదో ఒక ఆహారంగా అనుకుంటున్నారు, కానీ అది ఒక జీవి, అది బాధపడుతుంది, అది బాధపడితే అది బాధపడిన దాని నుండి వచ్చిన మాంసాన్ని మనం తింటున్నామన్న అవగాహన ఎవరిలోనూ లేదు. మనం ఇట్లా ఇంకొక మనం పిల్లలకి మనం ఇలా కూడా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి తెలియదు ఇప్పటికే ఆల్రెడీ అలవాటు చేసేస్తుంటారు. వాళ్ళని దగ్గరికి మనం ప్రేమగా దగ్గరికి తీసుకొని ఇది నాన్న ఇది తినడం ద్వారా ఇది ఎలా వచ్చింది ఈ ఆహారం అనేది మనం వాళ్ళకి వాళ్ళ మనసుకు హత్తుకునేటట్టుగా మనం తెలియచెప్పాలి. తినకూడదు మంచిది కాదు అనే దానికన్నా కూడా ఆ జీవి బాధపడుతుంది, ఆ జీవిని చంపి తీసుకొచ్చిందే ఇది అని మనం తెలియజేయటం ద్వారా వాళ్ళలో స్పందన కలిగి వాళ్ళు మళ్ళీ అది తినటానికి ఇష్టపడరు. నేను ఈ మధ్యన ఒక క్లాస్ చెప్పడానికి మన జనవరి 1st వెళ్ళినప్పుడు చిన్న బాబుని పెట్టి వాళ్ళ అమ్మ వాడు వినట్లేదమ్మా మాంసాహారమే తింటానంటున్నాడు అని చెప్తుంది. వాడిని దగ్గరికి తీసుకుని వాడికి చెప్తే వాళ్ళు వెంటనే ఆలోచిస్తున్నాడు. మనం చెప్పే తీరులో కూడా వాళ్ళల్లో మార్పులు జరుగుతాయి. ఎందుకంటే పిల్లలు వాటితో ఎంత ఆడుకుంటారు, ఆడుకునే దాన్ని చంపేసి తినమనమని చెప్తే వాళ్ళు ఏమి ఇష్టపడరు. అందుకని మనం చెప్పే పద్ధతిలో వాళ్ళందరికి వాళ్ళకి మనం చెప్పుకుంటూ వెళ్ళాలి అని నాకు అప్పుడు అర్థమైంది అనమాట. ఓకేనమ్మో. మేడం మీరు ఇప్పుడు గుడివాళ్ళ సార్ వస్తున్నాడుగా ఏదో చేస్తున్నారని చెప్పింది మేడం, తెలుసా మీకు అది? అవునమ్మా 21న వస్తున్నారు పత్రిసార్. చెప్పండి మేడం అది కూడా కొంచెంసేపు. రమణ మహర్షి పిరమిడ్ వర్క్ లో నేను పార్టిసిపేట్ చేశానమ్మా. నేను కూడా ఇప్పుడు అక్కడ దానిలో ఒక మెంబర్ని, ఆ పిరమిడ్ కి నేను కూడా ఒక మెంబర్ని అనమాట. అక్కడికి పత్రిసార్ రేపు 21న వస్తానని చెప్పారు. అలాగే నేను ఇప్పుడు గుడ్లవల్లేరులో ఒక పిరమిడ్ నిర్మాణం చేస్తున్నాను కదా, నా ద్వారా జరిపించబడుతుంది. దానికి పత్రిసార్ మనం 22nd వచ్చారు. వచ్చినప్పుడు ఆ పిరమిడ్ పేరు పెట్టారు శ్రీ ఆత్మ విద్యా పిరమిడ్ ధ్యాన మందిరం అని. అంటే గుడ్లవల్లేరు ఎడ్యుకేషన్ కి ప్రసిద్ధి అనమాట. అన్ని రకాలు ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ అన్ని కాలేజీలు ఉంటాయి అక్కడ, కానీ ఆత్మ విద్యను అందించేది ఏమీ లేదు. అందుకని అక్కడ దాన్ని ఆ పిరమిడ్ కి శ్రీ ఆత్మ విద్యా పిరమిడ్ ధ్యాన మందిరం పేరు పెట్టారు. అది ఇప్పుడు నిర్మాణంలో ఉందమ్మా. అది మేడం ఇంటింటికి ఏదో కూరగాయలు ఇవ్వబోతున్నారు మేడం చెప్పింది, అది కూడా చెప్పండి. అవునమ్మా సార్ వస్తే ఇది వరకు చేసాము ఒక సంవత్సరం, కిందటి సంవత్సరం సార్ బర్త్డేకి చేసాము. కూరగాయలని ఇంటింటికి పంచిపెట్టాము అనమాట. ఇంటింటికి వెళ్ళి పంచిపెట్టడం కాదు, శాకాహార ర్యాలీ చేస్తూ రోడ్డు మీద వెళ్లే వాళ్ళందరికీ కూరగాయలు పంచిపెట్టాము. కూరగాయలు తినండి అని చెప్పటం అనమాట. ఇప్పుడు అంతా భూమి మీద ఎనర్జీస్ బాగా ఉన్నాయి. ఆ శక్తిని మనం ఆ కూరగాయలు అందించడం ద్వారా వాళ్ళల్లో మార్పులు వస్తాయి అని మేడం ఉద్దేశం అనమాట, రాజకుమారి మేడం ఉద్దేశం అనమాట. అలాగే ఇప్పుడు శాకాహార ప్రచారం సార్ వస్తున్నారని ఒక 2 డేస్ అది చేస్తున్నాము. అదే ఓకే మేడం. చెప్పండి మేడం ఇంకా మీ అనుభవాలు ఏదన్నా. ఓకే ఎన్నో ఉన్నాయమ్మా అనుభవాలు. చెప్పండి మేడం 7 నిమిషాలు ఉంది చివరగా, 6.5 వరకు. ఓకే ఇవి ఇదేంటమ్మా ఇవి అడ్డొస్తూ ఉంటాయి. ఓకే ఓకే నా అనుభవాలు అంటే నా జీవితమే. అప్పుడు నేను ఎలా ఉన్నాను ఇప్పటికి నన్ను ఎలా ఉన్నాను అని చూసుకుంటే ఎన్నో మార్పులు జరిగినాయమ్మా నా జీవితంలో. మార్పులు అంటే మనం ఎప్పుడు ధ్యానంలోకి రాకముందు ఏమీ తెలియని స్థితిలో ఉండేవాళ్ళం. ప్రతిదీ మనకి అన్వయించుకుంటూ దుఃఖపడుతూ బాధపడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. అన్నిటినీ వదిలేసి ప్రశాంత స్థితిలోకి వచ్చాము. అది ఒక పిరమిడ్ నిర్మాణానికి నేను ఆ పిరమిడ్ నిర్మాణం సమయంలో నాకు ఎప్పుడు వర్క్ ఆగిపోకుండా నేను చూసుకుంటూ ఉండేదాన్ని. మనీ అవసరమైనప్పుడు నేను ఆఖరి గోల్డ్ లోన్ పెట్టి కూడా నేను తీసుకొచ్చేదాన్ని. కానీ నాకు అది ఎప్పటికప్పుడు మళ్ళీ అటన్నిటిని కట్టేయటానికి నాకు వీలుగా నా చేతికి అందుబాటులోకి వస్తూ ఉండేయమ్మా.
అంటే నేను తెలుసుకుంది ఏంటంటే మనం యూనివర్స్ కి ఏమి ఇచ్చిస్తే అంతకి ఎన్నో రెట్లు మనకు అందించబడుతుంది అన్నది నేనే ఉదాహరణ. నాకు నేనే ఉదాహరణ అన్నమాట, నాకే అలా జరిగింది. నేను ఎప్పుడైతే కొంచెం ఇస్తూ ఉన్నానో నాకు దానికి 100 రెట్లు నాకు అందించింది యూనివర్స్. అది మనం ఇవ్వటం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో ఇంకెప్పుడు ఇస్తూనే ఉంటాము. ఎప్పుడు ఇచ్చింది 10 రెట్లై తిరిగి మనకు అందించబడుతుంది అనేది నేను అనుభవం ద్వారా తెలుసుకున్నాను. అది అది మెయిన్ అన్నమాట నేను తెలుసుకున్నాను. అలాగే ప్రేమతత్వంతో ఉండాలి. ఇప్పుడు భూమికి ఆ ప్రేమ ఎనర్జీస్, ఆ లవ్ ఎనర్జీస్ భూమికి అవసరం. ఆ పింక్ కలర్ ఎనర్జీస్ ఇప్పుడు భూమి మీద అవసరం అమ్మా. అందరినీ ప్రేమించే తత్వం అనేది మనలో ఉండాలి. ఆ ప్రేమతత్వం ఎప్పుడు వస్తుందంటే మన హృదయం స్పంది, మన హృదయం యాక్టివేషన్ అయినప్పుడు అందరినీ ప్రేమించగలిగే శక్తి మనలో మనకు వస్తుంది. అది ఇప్పుడు అందరం మనం చేయాల్సింది, ఆ ప్రేమను ప్రతి ఒక్కరికి అందించడం. మనం అందించడం ద్వారా ఏది అందిస్తామో అదే మళ్ళీ తిరిగి మనకి అందించబడుతుంది. అందరినీ ప్రేమతో, ప్రేమతత్వంతో చూడటం, అందరినీ ప్రేమగా దగ్గరికి తీసుకోవటం, ప్రతి వాళ్ళని వినటం, ఇది మనం ముందు చేయాల్సింది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మాస్టర్స్, అడ్మిట్ చేసుకుని మేడం అడగండి. ఈ క్లాస్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ అని కాదు, ఏమైనా అడగండి మీరు. అదే ధ్యానం మీద, ధ్యానం గురించి మీరు ఏమైనా క్వశ్చన్స్ వేయండి. అడ్మిట్ చేసుకుని మాట్లాడండి మేడం. ఆ పిరమిడ్ నిర్మాణం అప్పుడు ముందు నాకు ఎప్పుడు ఒక నా లోపలి ఎర్త్ తిరుగుతూ కనిపిస్తూ ఉండేది. నా ఇక్కడ బ్రిక్టి దగ్గర ఎర్త్ తిరుగుతూ భూదేవి రుణాన్ని తీర్చుకోమని చెప్తూ ఉండేదమ్మా. అంటే మనం పిరమిడ్ నిర్మాణాలు చేయటం, వాటిల్లో భాగస్వాములుగా అవటము అనేది మనం భూమి యొక్క రుణాన్ని తీర్చుకోవటము అనేది నాకు అర్థమైంది. మన భూదేవి రుణాన్ని ఏ విధంగానూ తీర్చుకోలేము, ఎన్నో జన్మల నుండి ఈ భూమి మీదకు వస్తున్నాం మనం. అది పిరమిడ్ నిర్మాణాల ద్వారా మనం ఆ భూదేవి రుణాన్ని తీర్చుకున్న వాళ్ళం అవుతామంట. అది అర్థం చేసుకుని అందరూ దానిలో పార్టిసిపేట్ అవ్వండి. మీకు ఏ విధంగానైనా సరే నిర్మాణాలు జరుగుతూ ఉన్నప్పుడు దానికి ఏ విధమైన సహాయమైనా చేయండి. సార్ చెప్తున్నారు స్వాధ్యాయము సజ్జన సాంగత్యము, ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము ఆచార సాంగత్యము అని 4 రకాలు చెప్పారు కదమ్మా. దానిలో స్వాధ్యాయం అంటే అన్ని రకాల పుస్తకాలు చదివి జ్ఞానాన్ని తీసుకోవటం ఒక్కటే కాకుండా మనని మనం అధ్యయనం చేయటం కూడా. స్వాధ్యయనం మన మనం అధ్యయనం చేసుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నాం అప్పుడు అనేది తెలుసుకోవాలి. ఏ స్థితిలో ఉన్నాం, మనలో పోగొట్టుకోవాల్సినవి ఏమున్నాయి అనేవి తెలుసుకుంటూ మన మనం సరి చేసుకుంటూ ఉండాలి.